తెలంగాణ ప్రభుత్వానికి విద్యపైన నికరమైన అవగాహన లేదని, ప్రాథమిక విద్యను నష్టపరిచే విధంగా గత ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వం ఎక్కువగా ప్రయత్నం చేస్తుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. శుక్రవారం టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో విద్యారంగం, ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై నిర్వహించిన సెమినార్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ బడులు మూతపడటానికి ప్రభుత్వమే కారణమని, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే ప్రభుత్వ రంగంలను సంక్షోభంలో నెట్టివేయబడుతున్నాయని అన్నారు. కొఠారి కమిషన్ రాష్ట్ర బడ్జెట్లో 30%, కేంద్ర బడ్జెట్లో 10% ప్రవేశపెట్టాలని చెప్పినా ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ఉపాధ్యాయుల సంఖ్యను పెంచాలని, పాఠశాలలను బలోపేతం చేస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఉపాధ్యాయ అన్నారు. బడి లేకపోతే భవిష్యత్తు లేదని, ప్రపంచ దేశాల్లో సైతం అక్కడి ప్రభుత్వమే అభివృద్ధి చేసి అన్ని రంగాలలో ముందుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల కారణంగా విద్యారంగం సంక్షోభంలో పడవేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు విద్యా సంవత్సరాలు అయిపోయాయి, ఆరో విద్యా సంవత్సరం కూడా ప్రారంభమైంది. నేటి వరకు కూడా కేజీ తరగతులు ప్రారంభించకుండా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అనే ఉచిత వాగ్దానాన్ని నెరవేర్చకుండా శుష్క వాగ్దానంగా మార్చిన ముఖ్యమంత్రి గారు వెంటనే ప్రభుత్వ ప్రైవేటీ స్కూళ్ళల్లో కేజీ తరగతులు ప్రారంభించి ఇంగ్లీష్ మీడియం పెట్టి అభివృద్ధి చేయాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పీఆర్సీ అమలు పోయిన సంవత్సరం జూలై 1 నాటికే బాకీ ఉంది. రేపు జూలై 1 సంవత్సరం దాటిపోతుంది. మీరు 2018 మేలోనే ఐఆర్ ఇస్తా అని చెప్పారు, పీఆర్సి అమలు చేస్తా అని చెప్పారు. ఇప్పటికైనా వెంటనే మీరు ఐఆర్ ప్రకటించాలని, లేకపోతే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల కార్మిక ఉద్యమాన్ని చవిచూడవలసి వస్తుంది. ఐఆర్ ప్రకటించండి, పీఆర్సీ తెప్పించి అమలు చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా మేము 60 ఏళ్ళు అడిగితే 61 ఇస్తా అన్నారు, కానీ ఇస్తామన్నది ఇవ్వాలి తప్ప మేము అడగంది ఇస్తానని చెప్పి ఇప్పుడు ఇవ్వకుండా గత 7 నెలల నుంచి ఉపాధ్యాయులు, ఉద్యోగులు రిటైర్ అయ్యేవాళ్ళని క్షోభతో గురి చేస్తున్నారు. వెంటనే 61 సంవత్సరాలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయండి, ఆ పద్ధతిలో చేయాలని. తెలంగాణ రాష్ట్రంలో 125,000 మంది కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, ఇతర పద్ధతులు విడిచాకరి చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చి పడికి 2 సంవత్సరాలు అయింది. కాబట్టి వాళ్ళు ఏ పోస్టులో పనిచేస్తారో ఆ పోస్టుకు సమానంగా జీతం ఇవ్వాలి. రేపు ఐఆర్ ప్రకటించేటప్పుడు కూడా కాంట్రాక్టు, ఐఆర్, అవుట్సోర్సింగ్, ఉపాధ్యాయులకు, ఉద్యోగులందరికీ కూడా మీరు ప్రకటించాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. మాటల ప్రభుత్వంగా ఉండటం మంచిది కాదు. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనసులో అన్నారు. సమాజంలో అందరు బాగే, సమాజం బాగు, అదే బంగారు తెలంగాణ తప్ప ఏయో కొన్ని ప్రాజెక్టులు, కొంతమంది కాంట్రాక్టులు బతుకుతే కాదు. కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాం. లేనట్లయితే ప్రజా ఉద్యమం ముందుకొస్తుంది. ఉద్యమంలో ఎవరైనా తగ్గవలసిందే, పరిష్కారం చేయవలసిందే. అందుకు అనవసరంగా వెచ్చించకండి, ప్రజల యొక్క శ్రమను వృధా చేయకండి, ఉద్యోగుల ఉపాధ్యాయుల శ్రమను వృధా చేయకండి. ఈ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తూ వెంటనే పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం.